Save Andhra Pradesh ane ninadamto Amaravati Parirakshana Samiti convener Kolikapudi Srinivasrao adhyakshatana samavesham erpatu chesaru. Ee samaveshaniki mukhya atithiga maji MLA Nallamilli Ramakrishna Reddy hajarayyaru. Save Andhra Pradesh ane karyakramam Dr. Srinivasrao garu rashtravyaptanga prarambhistunna sandarbhamlo ivvaldi rajamandri Lok Sabha paridhilo కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ డాక్టర్ శ్రీనివాసరావు గారికి కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న జిల్లా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజ్ కార్యదర్శి డిఎంపిటిసి అభ్యర్థి ఆగోది గారికి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎర్రబండి సత్యనారాయణ గారికి మనోహర దేవస్థానం పాలక మండలి పూర్వపు సభ్యులు దేవానంద రెడ్డి గారికి మరి నూతనంగా రంగంపేట గ్రామం సర్పంచ్ ఉప సర్పంచ్గా విజయం సాధించి మరిద్దరూ పదవులు ఎదురవచ్చిన లక్ష్మి గారు అదేవిధంగా సౌకర్యాల గారు వీరశంకర్ రవిశంకర్ గారు అదేవిధంగా వేదికపైన ఇతర పెద్దలు వేదిక ముందున్న రైతు సోదరులు పాతికి అందరికీ పేరు పేరు నాకు చెప్పడం నమస్కారం. సేవ ఆంధ్రప్రదేశ్ అన్నది మనకు రెండు పదాలు మాత్రమే, కానీ దాన్ని అనుకున్న లక్ష్యాన్ని కానీ జరుగుతున్న వ్యవహారాలు కానీ 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న వ్యవహారాలు కానీ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ మరొక 20-30 సంవత్సరాలు కానిపోయిన పరిస్థితి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు కూడా ఆంధ్రప్రదేశ్ పట్ల పక్షపాతం చూపిస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొదలైన తర్వాత సమాంతరంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్ళా 2వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ పట్ల ఏ విధమైన వివక్షత కొనసాగుతూ ఉందో మనం అందరం చూస్తాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలి అనేది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉండగా మీరు బిల్లు తీసుకొచ్చినప్పుడు, విభజన చట్టం తీసుకొచ్చినప్పుడు ప్రతిపాదించారు. ఆ రోజు రాజ్యసభలో ఎవరైతే వాళ్ళ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఉండి ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు ఉండాలని ప్రతిపాదించడం, మరి ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రత్యేక హోదా మాత్రం ప్రస్తావన తీసుకురావడం దురదృష్టం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రత్యేక హోదాని మేము ఇవ్వలేము, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని కూడా వాళ్ళు ప్రకటించి అది కూడా ఇవ్వకపోయింది. అటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాలు కాలయాపన చేసి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగానో అభివృద్ధి చెందకుండా ఆ రోజు బీజేపీ చేసింది. ఆ తర్వాత ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం ఆరాజకాలకు కానీ అకృత్యాలకు కానీ అంతు లేకుండా పోయింది. మొట్టమొదటగా ప్రజావేదికను కూల్చుకోవడం కూలగొట్టడంతో మొదలుపెట్టిన విధ్వంస కార్యక్రమం నిరంతరం కొనసాగుతూనే ఉంది 2 సంవత్సరాలుగా. ఇవాళ వ్యక్తులపై దాడులు, మైనారిటీ వర్గాలపై దాడులు, బీసీ వర్గాలపై దాడులు, అమరావతిని నాశనం చేయాలని కారణం పెట్టుకోవడం, మరోపక్క విశాఖపట్నాన్ని కూడా అభివృద్ధి చెందకుండా చేయాలనే ఒక దుర్బుద్ధి, ప్రాంతాల మధ్యన విద్వేషాలు, మతాల మధ్యన విద్వేషాలు, కులాల మధ్యన కుప్పట్లు, ఈ విధంగా ఎన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ నాశనం చెయ్యాలో అన్ని రకాలుగా నాశనం చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి అండంలో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇవాళ అమరావతిని అందరూ ఆమోదించారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిండు శాసనసభలో అమరావతి